అమ్మా కిచెన్ కి స్వాగతం. ఈరోజు మనం మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పంచదార. ముందుగానే పంచదారని మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. కరిగించిన నెయ్యి ఒక కప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. దానిలో మినపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినుములు ఆరోగ్యానికి చాలా మంచివి. మినప సున్నుండలు తినడం వల్ల నడుము నొప్పి, ఇతరత్ర నొప్పులు లేకుండా బాగుంటుంది. చూసారుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆపేద్దాం. ఇవి చల్లారాక మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. వేయించిన మినపప్పుని చల్లారబెట్టుకుని మిక్సీ వేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకున్న పౌడరు మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా మీడియంగా వేసుకుంటే సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి కరిగిపోతూ. ఇప్పుడు మిక్సీ వేసుకున్న మినపప్పు పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో ముందుగా మిక్సీ వేసుకున్న పంచదార పొడిని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ముందుగా కరిగించిన నెయ్యిని వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని మినపప్పు పౌడరు, పంచదార పొడి, కరిగించిన నెయ్యి మూడు బాగా కలుపుకోవాలి. తగినంత నెయ్యి చేర్చి ఉండలు చేసుకోవాలి. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చుట్టుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారుగా రుచికరమైన సున్నుండలు రెడీ అయ్యాయి. ఈ సున్నుండలు ప్రతిరోజు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే శరీరానికి మంచి పుష్టి ఆరోగ్యం చేకూరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం చూద్దాం. రవ్వ లడ్డు తయారీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, 1½ కప్పు పంచదార, ఒక కప్పు పాలు, ఒక కప్పు కరిగించిన నెయ్యి, తగినన్ని జీడిపప్పులు, కిస్మిస్, కొంచెం ఇలాచీ పొడి. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు,
వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేగాక దానిలో కిస్మిస్ వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగాక ఒక బౌల్లోకి తీసుకుని ఆ మిగిలిన నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బొంబాయి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించకపోతే పచ్చివాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వేయించిన బొంబాయి రవ్వ నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని తీసుకోవాలి. దీనిలో 1½ కప్ షుగర్ మిక్సీ వేసుకుని పొడి చేసుకున్న షుగర్ కలుపుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని కలుపుకుని పాలతడి చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. పాలతడి చేసుకుని ఇలా ఉండలు చేసుకోవాలి. చూసారు కదా రుచికరమైన రవ్వ లడ్డు తయారైపోయింది. చూసారు కదా రుచికరమైన రవ్వ లడ్డు తయారీ విధానం. అలాగే ఇంకా అనేక రుచికరమైన వంటల వీడియోలను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు రాగి పిండితో లడ్డూ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు 2 కప్పుల రాగి పిండి, 1 కప్పు షుగర్, ముందే మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ 1 కప్పు, నెయ్యి తగినంత, జీడిపప్పు, పీసెస్ చేసుకున్న బాదం పప్పులు, ఇలాచీ పొడి కొద్దిగా. పదార్థాలు చూసారు కదా తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని దానిలో రాగి పిండి వేసి వేయించుకోవాలి.
రాగి పిండి ఆల్రెడీ బ్రౌన్గా ఉంటుంది కాబట్టి కాస్త కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రాగి పిండిలో మంచి పోషకాలు ఉన్నాయి, ఎండాకాలం తీసుకోవడం వల్ల చలవ చేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదా రాగి పిండి బాగా వేగిపోయింది. రాగి సంకటి పిల్లలు ఇష్టపడరు కనుక ఇలా స్వీట్లాగా చేసి పెడితే చక్కగా తింటారు. రాగి లడ్డు చాలా హెల్దీ రెసిపీ ఇది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చూసారు కదా ఇది బాగా వేగిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుని చల్లారు పెట్టుకోవాలి. అది చల్లారేలోగా జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం. జీడిపప్పులు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదా రాగి పిండి చల్లారిపోయింది. దీనిలో ముందుగా మిక్సీ వేసుకున్న షుగర్ పౌడర్, షుగర్ పౌడర్ని మరీ మెత్తగా కాకుండా మరీ బెరకగా కాకుండా మీడియంగా పౌడర్ చేసుకోవాలి. షుగర్ తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించుకోవచ్చు. దీన్ని బాగా షుగర్ పౌడర్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలో ముందుగా వేయించుకున్న జీడిపప్పు, సన్నగా ముక్కలు చేసిన బాదం పప్పు, కరిగించుకున్న నెయ్యి, వేసుకుని బాగా మిక్స్ చేసుకుంది. దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. నెయ్యి కాస్త కాస్త పోసుకుంటూ లడ్డు కట్టుకోవాలి. నెయ్యి అంతా ఒకేసారి వేసేసుకుంటే ఒక్కొక్కసారి బాగా లూజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అన్నింటినీ ఇలా లడ్డూలు కట్టుకోవాలి. చూసారు కదా రాగి పిండి లడ్డూ తయారీ విధానం. ఇది మంచి హెల్దీ రెసిపీ. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా మంచి పౌష్టికాహారం, మంచి పోషకాలు ఇందులో ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బేసన్ లడ్డు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, ముందే మిక్సీ వేసి పెట్టుకున్న పంచదార పొడి 1 కప్పు, కరిగించిన నెయ్యి తగినంత, జీడిపప్పులు తగినన్ని, కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, ఇలాచీ పౌడర్ చిటికెడు. పదార్థాలు చూసారు కదా తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 1 పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి.
కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కప్పులోకి తీసుకోవాలి. మరి కాస్త నెయ్యి వేసుకొని శనగపిండిని వేయించుకోవాలి. శనగపిండిని షాప్ నుంచి తేకుండా ఇది శనగపప్పు చక్కగా బాగు చేసి గిన్నెకి వేసుకుంటే బేసన్ లడ్డు చాలా రుచిగా ఉంటుంది. వేయించేటప్పుడు ఉండగట్టకుండా వాటిని గరిటతో ఇలా నొక్కుతూ చక్కగా వేయించుకోవాలి. శనగపిండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఈ శనగపిండి మిశ్రమం చల్లారిపోయింది. దీనిలో ఇలాచీ పౌడర్, వేయించి పెట్టుకున్న కాజు, కట్ చేసుకున్న బాదం గింజలు, ముందుగానే తయారు చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్, మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కరిగించిన నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ లడ్డు చేసుకోవాలి. చూసారు కదా బేసన్ లడ్డు తయారీ విధానం. తగినంత నెయ్యి వేసుకుని ఇలా రౌండ్గా ఈ మిశ్రమాన్ని ఇలా రౌండ్గా లడ్డూలు చేసుకోవాలి. చూసారు కదా బేసన్ లడ్డు తయారైపోయింది. ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా, ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.